మాట్లాడమా వెల్కమ్ టు విఎంకే ఆశోడు రాజీ ఛానల్ ఈరోజు నక్షత్ర సిరీస్లో మనం చూడబోతున్న నక్షత్రం పుషర్మి నక్షత్రం ఏమైనా కనుక మీరు మిస్ అశ్విని నుంచి ఇప్పటి వరకు కనుక పునర్వసు వరకు చేసిన నక్షత్రం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది చూడవచ్చండి మరి ఈరోజు ఈ నక్షత్రంలో ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే కనుక ఏ అక్షరాల వాళ్ళు పుష్యమి నక్షత్రం కిందకి వస్తారు వారి గుణగణాలు ఆలోచన విధానం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం కలిసి వచ్చే అదృష్ట రంగులు సంఖ్యలు అదే రకంగా దిక్కు ఈ పుష్యమి నక్షత్రపు అబ్బాయికి ఏ నక్షత్రపు అమ్మాయి వివాహ పంతంలో పరిగణలోకి తీసుకోవచ్చు అదే రకంగా పుష్యమి నక్షత్రపు అమ్మాయికి ఏ నక్షత్రపు అబ్బాయిని వివాహ పంతంలో పరిగణలోకి తీసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మనం చూడబోతున్నామండి అదే రకంగా ఈ నక్షత్రాది దేవత ఎవరు నక్షత్రాది దేవత మంత్రం ఏమిటి ఏ చెట్టును మీరు ఏ వృక్షాలను పెంచితే బాగా దోషాలు నివృత్తి అవుతాయి అనే చాలా విషయాలను మనం చూడబోతున్నాం కాబట్టి చివరి దాకా ఈ వీడియో చూస్తే కనుక మీకు మంచి విషయాలు అనేది మనకు అవగతమవుతాయి పుష్యమి నక్షత్రం ఆకాశంలో తెల్లని రంగులో ఉంటుంది పుష్యమి నక్షత్రానికి గ్రహాది దేవత ఎవరంటే కనుక శని అండి అధిపత నక్షత్రాధిపతితో శని భగవానుడు నక్షత్ర అధిదేవత ఎవరై అంటే కనుక గురుడు కన్ఫ్యూజ్ కావద్దు నక్షత్రాధిపతి శని నక్షత్ర అధిదేవత అంటే బృహస్పతి అంటే గురుడు ఈ గ్రహం అంటే ఈ పుష్యమి నక్షత్రము క్షత్రియ జాతికి చెందినది గణం వచ్చి దేవగణం లింగం వచ్చి పురుషలింగం పుంలింగం అండి అసలు ఈ నక్షత్రానికి ఎవరు వస్తారంటే కనుక జన్మజాతక చక్రం ఉంటేనేమో మనకు తెలుసు కర్కాటక రాశిలో ఉంటుంది ఈ పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాలు అలా కాకుండా ఎవరికైతే కనుక జాతకం లేని వాళ్ళకి ఎవరైతే నేను చెప్పబోయే పేర్లలో ఉంటే కనుక మొదటి అక్షరం వాళ్ళందరూ కూడాను ఈ పుష్యమి నక్షత్ర ఫలితాలను అద్భుతంగా చూసుకోవచ్చు హూ హే హో డ అనే 4 అక్షరాలంతా మొదలైతే కనుక పేర్లు వాళ్ళందరూ కూడా పుష్యమి నక్షత్ర చెందిన వాళ్ళే ఓకే బాగానే ఉంది మరి ఈ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టును పెంచాలి ఏ వృక్షాన్ని పెంచాలి అంటే కనుక రావి చెట్టు అండి సహజంగా మనకు తెలుసు రావి చెట్టు నుంచి ఆక్సిజన్ బాగా ఎక్కువగా డెలివర్ చేస్తుంది అని అంటారు అంటే ఆక్సిజన్ ఏంటిది సహజంగా అనేది మనకు ప్రాణవాయువు ఆక్సిజన్గా పరిగణిస్తూ ఉంటాం అదే రకంగా శని భగవానుడు కూడా ఆయుకారకుడు వాయుకారకుడు ఈ పుష్యమి నక్షత్రము సూచించే చెట్టు వృక్షము అంటే రావి చెట్టు అండి రావి చెట్టును పెంచాలి మరి నక్షత్ర అధిదేవత మంత్రం ఏంటిది అంటే నక్షత్ర అధిదేవత గురుడు అనుకున్నాం కాబట్టి ఓం బృహస్పతి ఓం బృహస్పతి అనే దివ్య మంత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే కనుక 108 సార్లు పఠిస్తూ ఉంటారో వారికి దోషాలు నివృత్తి అవగలుగుతాయి అదే రకంగా ఈ చెట్టును రావి చెట్టును ఎవరైతే కనుక ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు విరివిగా ఎక్కువగా పెంచుతూ ఉంటారో వారందరికీ కూడా నక్షత్ర దోషం అనేది తొలగిపోతుంది వీరు పుష్యమి నక్షత్రం వాళ్ళు నీలిరంగు అందమైన నీలిరంగు కలిగిన కళ్ళు కలిగి ఉంటారు అదే రకంగా వీళ్ళు కొద్దిగా లావు కూడా ఉండే అవకాశం బలంగా ఉంది ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం లావు కూడా అయ్యే అవకాశం ఉంది వీరు మంచి ఉత్సాహవంతులు అభిమానవంతులు జ్ఞానవంతులు మేధో సంపత్తి కలిగిన వారు గురువు ఆధిపత్యం వహిస్తారు ఇక్కడ అదే రకంగా బంధువర్గంలో మంచి పేరు ప్రతిష్టలు వాళ్ళకు ఉపకారిగా ఉంటారు ఒక నెగిటివ్ విషయం ఏంటంటే పరస్త్రీ వ్యామోహం స్నేహితుల పరంగా కొంత ధనాకాంక్ష కలిగి ఉంటారు అది అందరూ కాదండి ఓన్లీ ఒక ద్వితీయ పాదంలో కొన్ని చెప్పబడ్డాయి అలా ఉండే అవకాశం ఉంటుంది ఆ ఒక్క విషయం మొదలు పక్కన పెడితే మంచి నక్షత్రం ఏంటిది అయ్యా మంచి గుణ కలిగిన నక్షత్రం ఏంటిది అంటే కనుక ఈ పుష్యమి నక్షత్రం అని చెప్పుకోవచ్చండి అంత అద్భుతమైన నక్షత్రం మన పుష్యమి నక్షత్రం నక్షత్ర అధిదేవత వాళ్ళు గురుడు గురుడు అంటే కనుక సహజంగా జీవకారకుడు అవుతారు ఈ గురుడు రాశిచక్రంలో సహజ రాశిచక్రంలో అంటే మనం రాశిచక్రం అనొచ్చు బచక్రం అనొచ్చు సహజంగా 9వ స్థానానికి 9 అంటే కనుక పూర్వజన్మ ఆధ్యాత్మికత తండ్రి అదృష్టం హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చూస్తూ ఉంటాం సంతానం కూడా కారకుడే గురుడే కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం ఒక మాటలో చెప్పాలంటే చాలా మంచి నక్షత్రం అండి ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మేధో సంపత్తికి చెందిన వాళ్ళు జ్ఞానవంతులు ఎందుకు జ్ఞానవంతులు మేధో సంపత్తి అంటే కనుక నక్షత్ర అధిదేవత వచ్చి గురుడు సహజంగా గురుగ్రహం ఈ 12 రాశులు చూసుకున్నప్పుడు కర్కాటక రాశిలో 5 డిగ్రీల వద్ద పుష్యమి నక్షత్రం మీదనే పరమోచ్చ అంటే ఇంగ్లీష్లో మనం ఎగ్జాల్టేషన్ అంటాం కదా ఉచ్చ పొందుతుంది కాబట్టి వీళ్ళు మంచి మేధో సంపత్తికి చెందిన వాళ్ళు మంచి ఉన్నత విద్య చదివిన వాళ్ళు టీచర్లు గాను లెక్చరర్స్ గాను ప్రొఫెసర్స్ గాను ఈవెన్ మనకు కొంతమంది వ్యాపారం కూడా చేసే వాళ్ళు ఉంటారు అది ఎందుకు ఫర్దర్గా చూస్తాం మనము ఎదుటి వారికి సహాయం చేస్తారండి తన దగ్గర ఉన్నది తనకి ఏదైనా అవసరానికి వచ్చినది వాడుకొని అలా కాకుండా ఏదైనా మిత్రుడు కానీ బంధువు కానీ వచ్చారు ఏదైనా ఆపద ఉంది అంటే కనుక వీళ్ళ విషయాన్ని పక్కన పెట్టి
వెంటనే వారికి అవసరానికి సమకూర్చేటువంటి మంచి గుణం ఉన్న గుణం కలవాళ్ళు మన ఈ పుష్యమీ నక్షత్ర జాతకులు. బాగానే ఉంది. మరి పుష్యమీ నక్షత్రంలో పుట్టిన వారికి ఏమైనా దోషాలు ఉంటాయంటే కనుక పుష్యమీ నక్షత్రంలో పుట్టిన శిశువుకి మొదటి పాదానికి నాలుగో పాదానికి ఎలాంటి దోషం ఉండదండి. ద్వితీయ తృతీయ అంటే రెండవ పాదం మూడవ పాదంలో పుట్టిన వారికి మాత్రమే తల్లిదండ్రులకు కాస్త దోషం ఉంటుందని చెప్పవచ్చు, శాస్త్రం చెప్తుంది. కాబట్టి పుట్టిన వెంటనే 21 రోజు కానీ 29 రోజు కానీ లేదంటే కుదరకపోతే కనీసం 3 నెలల్లో కానీ నక్షత్ర శాంతి పూజ హోమం జపం చేయించుకుంటే కనుక ఎలాంటి దోషాలు అంటావు బాధాక్ష దోషాలు అన్నీ కూడా క్లియర్గా వెళ్ళిపోతాయి. మరి వీరి గుణగాలను చూసాము, మంచి గుణం ఉంటుంది, సహాయ గుణం ఉంటుంది. ముఖ్యంగా బంధువర్గంలో పరోపకారిగా ఉంటారండి. బంధువులు అంటే కనుక శాస్త్రంలో నక్షత్ర చింతామణిలో చెప్పబడింది బంధువర్గం అని. ఇక్కడ బంధువర్గం అంటే మనం ఎలా నిర్ణయించుకోవచ్చు అంటే చుట్టాలు, కజిన్స్, బంధువులు, ఈవెన్ దగ్గరగా మెలిగే మిత్రులు కూడా కావచ్చు. కాబట్టి వారందరికీ వీళ్ళు చాలా ప్రీతిపాత్రులు, కాస్త నెమ్మదస్తులు, తొందరపడరు, దూకుడుదనం అనేది ఉండదు. కానీ మంచి గుణం, మంచి హృదయం కలవాళ్ళు మన ఈ పుష్యమి నక్షత్ర జాతకులు. మరి ఆడవారి విషయానికి వచ్చే వరకు చూడ చక్కగా ఉంటారు, అందమైన వారు, మంచి హృదయం కలవాళ్ళు, ఎదుటివారిని నొప్పించరు. అవసరం ఉంటే అది ఇంకా అట్మోస్ట్ అవసరం ఉందే అంటేనే అప్పుడే విషయాన్ని బయటకు చెప్తూ ఉంటారు. చిన్నపాటి ప్రేమ వ్యవహారం ఇవన్నీ కామన్గా ఉంటుంది, కానీ మంచి జీవితం కలిగే అవకాశం ఉంది. కాకపోతే వివాహ జీవితం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటాయి కూడా చాలా చేతకాలు చూడడం జరిగింది. దీనికి దానికి చెప్పుకోవాలి, ఉన్న విషయం చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటిదనంటే చంద్రుడున్న నక్షత్రం ఏంటిది, పుష్యమి. పుష్యమికి అధిపతి శని భగవానుడు. చంద్రుడు వర్గం వేరు అంటే గురువర్గం వేరు, శని వర్గం వేరు అన్నప్పుడు చంద్రుడు శత్రువు అయినటువంటి శని నక్షత్రం మీద ఉన్నాడు. ఆ శని భగవానుడు చంద్రుడి నుంచి మకరానికి అధిపతి ఆధిపత్యం వహిస్తారు, కుంభానికి ఆధిపత్యం వహిస్తారు. అంటే సప్తమ అష్టమ భావాలకు కూడా శని భగవానుడు ఆధిపత్యం వహిస్తారు. సప్తమం అంటే కలత్రం. ఆ కలత్ర భావాధిపతి 7-8 స్థానాలు చెడు స్థానం అష్టమ స్థానంలో వచ్చింది. కాబట్టి చిన్నపాటి ఒడిదుడుకులు జీవితంలో ఉంటాయి అని చెప్పవచ్చు. అందుకే కాబోలు మన శాస్త్రంలో కూడా పుష్యమి నక్షత్రం అన్ని శుభకార్యక్రమాలకు పనికొస్తుంది, ఒక వివాహానికి తప్ప అని చెబుతూ ఉంటారు. ఇంకో రకంగా చెప్పాలి అంటే కనుక ఈ నక్షత్రం ఎందులో ఉంటుందండి, కర్కాటక రాశి. కర్కాటక రాశి అధిపతి ఎవరు, చంద్రుడు. చంద్రుడు సహజంగా అందమైనవాడు. ఒక మిథలాజికల్ అంటే మైథలాజికల్ స్టోరీలో ఒకటి ఉంది మనకు పురాణాల్లో, కాబట్టి చెప్తూ ఉంటారు. గురుడి భార్య అయినటువంటి తారను అభిమానించి ఇష్టపడి ఇద్దరి ఇష్టాయిష్టాలతో చంద్రుడు తారను తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఒక రీజన్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది, నక్షత్రాధిపత గురుడు, రాశాధిపతి చంద్రుడు. కాబట్టి ఈ సెకండ్ ఈ విధానం రకంగా చూసినా కూడా వివాహ జీవితంలో కొంచెం మాట పట్టింపులు, చిన్న చిన్న ఒడిదుడుకులు, మిస్అండర్స్టాండింగ్స్, అప్పుడప్పుడు గొడవలు పడడము లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అదే ఈ పుష్యమి నక్షత్రము వ్యాపార విషయంలో చూసుకుంటే కనుక వ్యాపార భాగస్వామితో కూడా చిన్నపాటి ఇబ్బందులు, మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నక్షత్రాధిపతి బృహస్పతి గురుడయ్యాడు, 6వ స్థానాధిపతి. ఈ రాశి నుంచి నవమాధిపతి, షష్ఠ నవమాధిపతి, మిక్సుల ఫలితాలు ఉంటాయి, మంచివాడు గురుడు. కాబట్టి ఏంటంటే సహజంగా వీరికి పుష్యమి నక్షత్రం వాళ్ళకి చిన్నపాటి కోర్టు కేసులు, గొడవలు, కోర్టు మెట్లు లేదంటే కనుక అట్లీస్ట్ లాయర్ని కన్సల్ట్ కావడం ఏదో ఒక విషయంలో లైఫ్లో ఒక్కసారైనా జరిగే అవకాశం అయితే కనబడుతుంది, ఉంటుంది కూడా అండి. ఓకే, మరి పుష్యమి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్నప్పుడు అంశలో మొదటి నక్షత్ర పాదానికి రవి ప్రాతినిధ్యం వహిస్తాడండి. మంచి గౌరవం గలవారు, పేరు ప్రతిష్టలు గలవారు. రవి అంటేనే నేమ్ అండ్ ఫేమ్. నక్షత్ర దేవత గురుడు, శని వచ్చి కర్మ. కాబట్టి వీరు చాలా వేగంగా పని చేయాలనుకుంటారు, పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అదే రకంగా అధికారం లేకుండా ఉండలేరు. అధికారం కూడుకున్నటువంటి వ్యాపకాలు, వృత్తులు కానీ వ్యాపారాలు కానీ వీరికి ఉంటాయి. మరి ద్వితీయ పాదం పుష్యమి నక్షత్ర జాతకులు 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి సహజంగా బుధుడు. బుధుడు కాస్త నెమ్మదస్తుడు, సామూహిక స్వభావం కలవాడు. అట్ ది సేమ్ టైం అదే రకంగా కాస్త కుంచిత పుంచి అంటే దాచుకునే స్వభావం కలవాడు, తెలివితేటలు బాగా కలిగిన వాడు, మంచి కమ్యూనికేటరు. కాబట్టి ఈ ద్వితీయ పాదం వాళ్ళు కాస్త టీచర్లు గాను, లెక్చరర్గా గాను, ఏదైనా సూచనలు ఇచ్చేవాళ్ళు కానీ, అకౌంట్స్, ఫైనాన్స్, వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి మూడవ పాదానికి శుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. వీరు మంచి అందమైన బట్టలను ఇష్టపడతారు, అలంకార ప్రియుడు, భోగభాగ్యాలను అనుభవించాలనుకుంటారు. మంచి వారు, ఎదుటివారు రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు, గౌరవం పొందుతారు కూడా. మరి 4వ పాదానికి ఆధిపత్యం వహించేది కుజుడు. కాస్త దూకుడు స్వభావం, కోపం, కొట్లాటలు లాంటి వ్యవహారాలు ఈ 4వ నక్షత్ర పాదం వాళ్ళకి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే
वीर की ज्योतिष विद्यालय इलांट वाट विद्यालय मोदी पाद वार नागो पाद वार पर्ट्युर् रूप तस्कोवी वीर की ज्योतिष विद्य वेद विद्य का आसक्ति बहुत नागो पाद वालू का रीसर्च मैं सैलैंट रीसर्चू उ कोपम वस्ते का कोपड़े गुणमुटी कोई सदर्भाल गुर कुजुड़ शनि गनक बलहन उंटे वीर इतर ओक सोम अत्यास तो कूड़क आलोचना विधान सोम लाकने अवकाश का कनबड़ती चलवच्छ अंदर अदा भावित ग्रहस्थित बटी जातक लग्ना भावाल बट मल्ल मारत उ लक्षण काबटी सहजा उड़े लक्षण मरी वीर की यह रोज पनक आदिवार गुरुवार शनिवार परगणी बहुत मैं संख्य कूड़ी तिथु अष्टम तिथि मन पनीरा जनरल संख्य चूस्ते मूड एमकु अद्भुत उठाई बुधवार बहुत मन परगण ए पुषमी नक्षत्र पूर्ति कर्काटक राशि उ कर्काटक राशि गाधवार वी मन को इक बुधवार अबटी बुधवार डाउट गाधवार अंटारे अन्नी राशु कल पन्न राशु कल गातवर गात तिथि गात नक्षत्र गातवर रोज ये पनी चेयवचु ये पनी चेयकू एमी अने विषय वीडियो मैं चयन जी आयो कावे डिस्क्रिपन किंक इतानी चूड़ी चाल उपयुक्त उपयोगपड़ी सो गातवर मन बुधवार मन वीर ये रंग पनकोस्टे कहजा पिंक आरेंज रेड यह रंग अद्भुत पनकोस्टी यो अद्भुत पनकोस्टे बेटर टू अवाइड ब्लैक ननुपने रंग अवाइडे करीपतनी दिखू वीर की सहजा उत्तर दिखू पनकोचे अवकाश उत्तर मरी ईशा बनकोस्तान चलव मरी विवाह पंतन पुष्यमी नक्षत्र अबाईल की ये नक्षत्र अम्मा विवाह पंत कुदे कहजा पुष्यमी नक्षत्र वाली की अश्विनी कृतिक रोहिणी मृगशिर आरुद्र पुनर्वसु पुष्यमी आश्लेष मक पुब्ब उत्तर ज्येष्ठ मूल उत्तराषाढ़ उत्तराभाद्र मरी रेवती नक्षत्र अम्मालू विवाह पंत पुष्यमी नक्षत्र अबाई पड़ोसी मरी बे मरी पुष्यमी नक्षत्र अम्मा की ये नक्षत्र अबाई विवाह पंत कंसीडर चयवचु अन अश्विनी भरणी रोहिणी मृगशिर और रूम नक्षत्र पादाल आरुद्र पुनर्वसु पुष्यमी आश्लेष उत्तर हस्त चित्त स्वाति विशाख अनुराध उत्तराषाढ़ उत्तराभाद्र मरी रेवती नक्षत्र 100% पर्वकोवच्छ मैं नक्षत्र चूसी वह कुछ अंत कदमी लग्न लग्नाधिपति एला द्वितीय भाव पंचम भाव सप्तम भाव अष्टम भाव लाभ भाव ये भाव इवीं चूड़ी एंकू द्वितीय कुटुंब चतुर्थमेंटे प्रॉपर्टी कुट सतोषम ईदे पंचम स्थानमेंटे कड़ो स्थानमेंटे कलत्र जीवित भागस्वामी लीगल बांडेज अष्टमेंटे आयुस्था पदकोड़े को नेरवे पन्नेंटे बेड कंफर्ट्स निद्र वारी अलवा इवन चूसी इवन भागा भावा चूस विवाह नक्षत्र नक्षत्रवर उ चंद्रुरा अंत आ राशाधिपति राशाधिपति आ नक्षत्रा की नक्षत्राधिपति कौन कुदरते मित्रते कलचन सरपताई जीवन बागें और नसम मैं सो यह मन मतलब पुष्प नक्षत्र चूसा वीडियो कच्चे लाइक् षेर चयें कामेंटी सर्वे जन सुखिनो भवन्तु।